జిల్లా కేంద్రంలోని రిలయన్స్ లైఫ్ ఇన్సూరెన్స్ కార్యాలయంలో ఈ రోజు అగ్ని ప్రమాదం జరిగింది. కార్యాలయంలోని కంప్యూటర్లు, ఫైళ్లు, ఫర్నిచర్ కాలి బూడిద అయ్యాయి. అగ్నిమాపక సిబ్బంది మంటలను ఆర్పివేయడంతో భారీ ప్రమాదం తప్పింది. పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని కూనారం రోడ్లో గల రిలయన్స్ నిప్పాన్ లైఫ్ ఇన్సూరెన్స్ ఆఫీస్లో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. ఈరోజు తెల్లవారుజామున రిలయన్స్ నిప్పాన్ లైఫ్ ఇన్సూరెన్స్ కార్యాలయం నుండి మంటలు పొగ రావడాన్ని గమనించిన స్థానికులు అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. దీంతో సంఘటన స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను ఆర్పేందుకు విశ్వ ప్రయత్నం చేశారు. ఈ ప్రమాదంలో ఆఫీస్లోని కంప్యూటర్లు, ఫైళ్లు, ఫర్నిచర్ కాలి బూడిదయ్యాయి. నిన్న రాత్రి ఆఫీస్ బంద్ పెట్టి వెళ్లే సమయంలో పవర్ ఆఫ్ చేయకపోవడం వల్ల కంప్యూటర్ సిపియు వద్ద షార్ట్ సర్క్యూట్ జరిగి అగ్ని ప్రమాదం జరిగినట్టు భావిస్తున్నారు. అలాగే ఈ ప్రమాదంలో లక్ష రూపాయల వరకు ఆస్తి నష్టం జరిగినట్టు భావిస్తున్నారు. ఈ సందర్భంగా అగ్నిమాపక సిబ్బంది తబ్రేజ్ మాట్లాడుతూ ప్రమాద వివరాలను వెల్లడించారు. ఈరోజు ఉదయం పొద్దున 6:30 గంటలకు సుమారుగా కునారం రోడ్లో ఉన్న రిలయన్స్ ఇన్సూరెన్స్ ఆఫీస్ నందు అగ్నిపర్వం సంబంధించిన సమాచారం అందింది. వెంటనే ఇక్కడికి రావడం జరిగింది. మేము స్పందించగా తాత్కాలికంగా షెల్టర్ ఓపెన్ చేసి కొన్ని ఉంది, పొగలు వ్యాపించి ఉన్నాయి, మంటలు అర్పేసినాము. ఏ విధంగా ప్రాణ నష్టం కానీ ఆస్తి నష్టం కానీ జరగలేదు. షార్ట్ సర్క్యూట్ సంబంధించినదిగా అంచనా వేస్తున్నాము. ఇంకా పై అధికారులకు సమాచారం అందించి దానికి ఎంక్వైరీ జరుగుతుంది. ఎంత నష్టం కూడా సుమారుగా నష్టం ఒక 1 లక్ష రూపాయలు సంబంధించిన సమాచారం. ఎంక్వైరీ అయిన తర్వాత తెలుస్తుంది ప్రాపర్టీ ఏం డ్యామేజ్ అయింది, డాక్యుమెంట్స్, కరెన్సీ, ప్రింటర్, స్కానర్ కాలిపోయినాయి. షార్ట్ సర్క్యూటే మెయిన్ కారణం. రాత్రి వెళ్ళేటప్పుడు వీళ్ళు కరెంట్ ఆఫ్ చేయలేదు కావచ్చు. మేబీ అక్కడ సిపియూ దగ్గర స్టార్ట్ బర్న్ అయ్యింది, అక్కడ ఉంటే మొత్తం వ్యాపించినాయి. ఇప్పటికైతే ఏమి ఎలాంటి విధంగా ప్రాణ కానీ హాని కానీ ఏం లేదు.